ప్రకాశం జిల్లాలో స్పెషల్ బ్రాంచ్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని జిల్లా మంత్రిని టార్గెట్ చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఎలా పనిచేస్తున్నారో ఆధారాలతో సహా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కలిసి చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ వివరించారు. మంచి ఫోకల్ ఏరియాలు వచ్చి మీరు అడ్డుగోలుగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక పవిత్రమైనటువంటి అత్యున్నతమైనటువంటి బాధ్యతను నిర్వర్తించే పోలీసు వ్యవస్థలో అతి కొద్ది మంది అధికారులని వాళ్ళ తొత్తుల కింద మార్చుకున్నారు. వాళ్ళు ఇంకా ఈ జిల్లాలో కూడా కొంతమంది కొనసాగుతున్నారు. ఎస్బీడిఎస్పీ రాంబాబు కానీ, ఎస్బీసీఐగా చేసినటువంటి వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి బదిలీ అయిపోయి విఆర్లో గుంటూరు రేంజ్కి అటాచ్ చేసి మళ్ళా ఒంగోలుకి అటాచ్ చేసి ఆయన మళ్ళీ ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు ఎస్పీ గారికి సమర్పించడం జరిగింది. ఎస్బీ కానిస్టేబుల్స్ కానీ పోలీసులు విజిలెన్స్ ఎక్కడైనా సరే సమాజంలో జరగకూడనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే సంబంధిత రెగ్యులర్ పోలీసు విభాగానికి ఉన్నతాధికారులు, అలా కాకుండా ఎలక్షన్స్ టైంలో డైరెక్ట్గా వచ్చి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి చిన్న చిన్న కార్యకర్తల ఇళ్లలో ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ వచ్చి వెరిఫై చేస్తున్నాడు. ఆ సీడీ ఇచ్చాం అంటే అప్పుడు జరిగినటువంటి సంఘటనకి ఎలక్షన్ నిబంధనలు ఆ కంట్రోల్లో ఉండే ఇప్పుడు చర్య తీసుకొని మేము అడిగేది కాదు. ఆ నైజం ఉన్నోళ్ళు ఇంకా కొనసాగుతున్నారు. ఈ రాంబాబు గారు లాంటి డిఎస్పీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఈ వెంకటేశ్వరరావు ఇలాంటి వాళ్ళు, ఇది ఈ ఒక్క ప్రకాశం జిల్లాకే పరిమితమని మేము అనుకోము. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో చీరాల నియోజకవర్గంలో కానీ ఎలక్షన్స్ టైంలో కోయా ప్రవీణ్ అనేటటువంటి ఎస్పీ ఎన్ని అరాచకాలు చేశాడో అది నిజమని గుర్తించి అతన్ని పక్కన పెట్టింది ఎలక్షన్ కమిషన్. దాని తాలూకా ఛాయలు ఈ ఎస్పీ గారి మీద కానీ ఈ ప్రభుత్వం మీద కానీ పడకూడదని. ఇది కాక ఇంకా ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఏంటంటే, సాక్షాత్తు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రి స్థానంలో ఎక్కడ ఉంటే ఆయన సంతకం ఆయన పిఏనే ఒక భీమేష్ అనే వ్యక్తి కానిస్టేబుల్ సహాయంతో ఫోర్జరీ చేశాడు ఎవరు చెప్పారు? ఇదంతా కూడా ఎస్బీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రి మీద బురద చల్లటానికి, తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే వీళ్ళు ఇన్ని మంచి పనులు చేస్తున్నా జగన్ గారు కానీ మంత్రి కష్టపడుతున్నా వైఎస్ఆర్సీపీకి చెడ్డ పేరు రావాలన్నటువంటి దృక్పథంతో ఈ ఏబీ వెంకటేశ్వరరావు ఎల్లో బ్రిగేడ్ ఏదైతే ఉందో కింది స్థాయిలో హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి కానీ సిఐలు కానీ డిఎస్పీలు కానీ వీళ్ళు ఇంకా ఈ పనిలోనే ఉన్నారు. వీళ్ళని విచారించి పక్కన పెట్టకపోతే ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది అనేది లిఖితపూర్వకంగా కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆధారాలతోటి ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా చాలా సావధానంగా విన్నాడు. నాకు తెలిసి ప్రకాశం జిల్లాకి వచ్చినటువంటి, నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర 15 మంది ఎస్పీలు వచ్చారు. చాలా బాగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అందరిలాగానే ఈయన కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు. నేను చేయట్లేదనేది ఆయన మీద, వేరే ఇంకొకటో డిపార్ట్మెంట్ మీద, ఎస్పీ వ్యవస్థ మీద కాదు, వీళ్ళంతా సమాజాన్ని రక్షించేవాళ్ళు పోలీసు వ్యవస్థ కానీ లేకపోతే. కానీ మొన్న ఎలక్షన్స్కి ముందు అలా జరగలేదు. రాష్ట్ర చరిత్రలో ఏబీ వెంకటేశ్వరరావు అనే పేరుతోటి ఇంటెలిజెన్స్ ఏదైతే శాంతి భద్రతలు పరిపాలనకు ఏమన్నా అటు అనే దాన్ని నుంచి పూర్తిగా సైడ్ లైన్కి వెళ్ళి ఆ ఛాయలు ఏదైతే ఉందో ఇంకా కింది స్థాయిలో ఉన్నవి. దానివల్ల ప్రజలకు నష్టం జరిగిద్ది, పార్టీకి నష్టం జరిగిద్ది, మా అందరికి నష్టం జరిగిద్ది, జగన్ గారికి కూడా చెడ్డ పేరు వస్తుంది. వీటిని ప్రక్షాళన చేయని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి ఎస్పీ గారికి తెలియజేసాం. ఆయన విచారించి ఖచ్చితంగా తగినటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పారు. ఖచ్చితంగా ఒక 2-3 డేస్లో డీజీ గారిని, ఇంటెలిజెన్స్ చీఫ్, ఎందుకంటే ఈ వ్యవహారాలన్నీ కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి మనం చెప్పినా మరలా వీళ్ళ దగ్గరికి వస్తాయి. ఫస్ట్ ఇది కింది స్థాయిలో జరుగుతుందని నిర్దిష్టమైనటువంటి ఆధారాలతోటి ఎస్పీ గారికి ఇస్తే ఆయన వెరిఫై చేసుకుంటారు. ఇది ప్రొసీజర్. తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా స్టీఫెన్ రవీంద్ర గారు రేపే మొప్ప రాబోతున్నారు. మీరు కూడా, మనం కూడా పేపర్లో చూసాం కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆయనకు కూడా కలిసి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి సావం గారికి, డీజీ గారికి కూడా ఖచ్చితంగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళతో పాటు హోమ్ మినిస్టర్ గారికి, సీఎం గారికి దృష్టి కూడా తీసుకెళ్ళి వీళ్ళు స్పందించినప్పుడు, ఇక్కడ సక్రమంగా జరగనప్పుడు, ఎందుకంటే మీరే చూశారు బాలినేని వ్యాస్ గారి ఇన్సిడెంట్కి సంబంధించి
ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA.